సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ. మేము ఒకటే మాట మాట్లాడుతున్నాం, పోయినసారి ఎండాకాలం కూడా వరి కొన్నది, మరి ఈసారి ఎండాకాలం మేము ఎందుకు కొనా అంటున్నాం అనేది మాకు జవాబు కావాలి. అంటే ఇక్కడ తెలంగాణ నష్టం చేస్తానుక, రైతాంగాన్ని నష్టం చేస్తానుక, లేదా టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొడతానుక, ఈ మూడు విషయాల్లో ఏదో మీరు చెప్పాలి. ఇది చెప్పకుండా మేము ఏదో మేము కొంటాం కానీ అన్నట్టు కొంటాం కానీ ఏం కొంటా అంటాండ్రు, ఏం కొంటా అంటాండ్రు, ఏం కొంటా అంటాండ్రు వాళ్ళు. బియ్యం రారేసి కొంటాం అంటున్నారు, మరి పండించిన వరి కొంటామని చెప్పి మాట్లాడలేరు. మరి పోయినసారి ఎందుకు అనలేదు, ఈసారి ఎందుకు అంటారు, దాని కారణం కూడా మాకు తెలియాలి. ఇక మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, మన ఎంపీ, మన పేరేంది, బండి సంజయ్. ఎంతమంది చూసిన ఆయన ఒకసారి చేయలేపాలి, ఎవరైనా చూసిందా అసలు ఆయన కనబడ్డా, ఆయనకు ఏమైనా వ్యవసాయం ఉన్నదా? మరి అంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మీరు వరి పెట్టండి కేంద్రాన్ని కొనిస్తా అని చెప్పి మాట్లాడు, మరి ఎక్కడ పెండి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట, అనుడు తప్పించుకోండి ఆయన. మరి మేమంటాను ఇప్పుడు చలో వరి పట్టడం మా మా రైతులందరూ వరి పెట్టండి, ఇప్పుడు నువ్వు వరి కొనాలని మాట్లాడతాను, వరిధాన్యం కొనాలని మాట్లాడతాను. సరే, మరి మన దగ్గర కేవలం వానాకాలం పంట కొంటాం కానీ ఎండాకాలం పంట పండము అంటే మరి మేము పండించేదే వరి, మేము బతికేదే వరి మీద, మరి మా రైతాంగం ఎట్లా బతకాలి? నువ్వు వరి కొనా అంటే ఎడికి పోవాలి. అంటే రేపు 7వ తారీఖున మేము జిల్లాలో ధర్నా చేస్తాం, ఇక్కడ కొంతమంది ప్రముఖులు 7వ తారీఖు సిద్దిపేటలో పోయి మనం ధర్నాలో పాల్గొనాలి. 8వ తారీఖున మా రైతులందరూ కూడా గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదే విధంగా రైతులందరూ కూడా నల్ల జెండా వాళ్ళ ఇంటి మీద ఎగరేయాలి, చూపించాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. 11వ తారీఖు ఢిల్లీకి పోయి ఢిల్లీలో కూడా మేము తప్పకుండా మా ప్రజల నుంచి చేసుకున్నాం, మా ధర్నా చేసుకున్నాం. ఖచ్చితంగా రైతాంగ పక్షంలో కూడా టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతాంగ పక్షంలో ఉంటూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడికొచ్చి మన రైతాంగ పక్షపాతమైన టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, ఖచ్చితంగా వరిధాన్యం కొనేటట్టు చేస్తుందని చెప్పి మేము తెలియజేసుకుంటాం.